హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మా అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా ఎలా ఉంటాం మొబైల్ షేర్ చేసుకోండి. సో ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి టిప్ అయితే తీసుకొచ్చేసాను. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ఇది చిన్న వాళ్ళ కాదు, పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది నేనైతే ఈరోజు చిన్న పిల్లల కోసం అయితే చెప్తున్నాను, బట్ ఇది పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఈ రెమెడీ అందరికీ వర్క్ అవుతుంది. సో నేను పర్సనల్గా మా బాబుకు ట్రై చేశాను. సో రిజల్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో చిన్న పిల్లల్లో కొంత అందరికీ కాదు, కొంతమందికి అయితే డార్క్ నెక్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్ యూనిఫామ్స్ కాలర్ వరకు ఉంటాయి కాబట్టి, అండ్ స్కూల్లో స్పోర్ట్స్ ఎక్కువగా ఆడతారు, ఆ స్వెట్ అంతా కూడా వాళ్ళకి ఆ కాలర్ దగ్గర జమ అయిపోయి వాళ్ళకి అక్కడ డార్క్గా ఫామ్ అయితే అవుతుంది. సో అలాంటి పిల్లలందరి కోసం ఈరోజు ఈ చిన్న రెమెడీ మీ అందరికీ చక్కగా వర్క్ అవుతుంది. కంపల్సరీగా ట్రై చేయండి. సో బాయ్స్కే కాదు, గర్ల్స్ కూడా ఎవరైనా ట్రై చేయవచ్చు. చిన్న వాళ్ళకే కాదు, పెద్దవాళ్ళైనా సరే ఎవరికైనా ఈ రెమెడీ చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను మా బాబుపై ట్రై చేసాను, చూడండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మా బాబుకి ఇక్కడ డార్క్గా ఫామ్ అయిపోయింది, ప్యాచెస్ లాగా కనిపిస్తుంది కదా. సో అది తొలగించడానికి నేను ఈరోజు మంచి రెమెడీ అయితే ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిపాలను తీసుకొని మనం ఇక్కడ ఫింగర్స్తోనే ఇక్కడ మసాజ్ అయితే చేయాలి. ఎక్కడైతే డార్క్ ఉందో అక్కడ మనం మసాజ్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్ ప్యాక్ అండి. సో దీనికోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి పించ్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, ఈ మూడింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా ఏవైతే యాడ్ చేయట్లేదు ఈ మూడింటినే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెరుగులో ఇవన్నీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో మనకంత థిక్గా అంత లైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే డార్క్గా ఉందో నెక్ దగ్గర అక్కడంతా కూడా అప్లై చేసుకొని ఒక 3 to 5 మినిట్స్ వరకు మనం బాగా మసాజ్ అయితే చేసుకోవాలి. సో బెటర్ మీకు లెమన్ ఉంటే లెమన్ని 2 పీసెస్గా కట్ చేసుకొని లెమన్తో మీరు స్క్రబ్ చేసుకుంటే రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బట్ ఇక్కడ వీడు చిన్నోడు కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో అందుకని నేను లెమన్ అయితే యాడ్ చేయట్లేదు. సో పెద్దవాళ్ళు అయితే కంపల్సరిగా లెమన్తో స్క్రబ్ చేయండి, రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఈ విధంగా ఒక 3 to 5 మినిట్స్ వరకు మనం బాగా మసాజ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఇలా మసాజ్ అయిపోయాక ఇంకొక లేయర్ లాగా మనం ఇలా అప్లై చేసుకొని ఒక 80% డ్రై అయ్యే వరకు అలాగే వదిలేయండి. సో ఇప్పుడు మనకు ఒక 80% వరకు డ్రై అయిపోయిందండి. సో దీని తర్వాత మనం డైరెక్ట్గా ఈ ప్యాక్ అనేది రిమూవ్ చేయొద్దు. సో కొన్ని వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా మసాజ్ చేస్తూ మనం అయితే ఈ ప్యాక్ని రిమూవ్ చేయాలి. సో దీనివల్ల మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో అక్కడైతే ఫస్ట్ టైం అప్లికేషన్లోనే మీకు అయితే తెలిసిపోతుందండి. సో అలా వాటర్తో మసాజ్ చేశాక ఇలా కర్చీఫ్తో మనం అంతా కూడా నీట్గా రిమూవ్ చేయాలండి ప్యాక్ని. సో ఇలా చేయడం వల్ల మన స్కిన్ పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోయి మన స్కిన్ అనేది క్రిస్టల్ క్లియర్గా అవుతుంది. సో ఇది ఫస్ట్ అప్లికేషన్తోనే మనకి పూర్తిగా రిజల్ట్ అయితే ఉండదు, బట్ మనం విజిబుల్ అండి, చూడగలుగుతాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మా బాబుకి ఇంతకుముందు డార్క్గా ప్యాచెస్ లాగా ఉండే, అండ్ ఇప్పుడు లైట్గా లైట్ అప్ అయింది. సో మీకు ఎక్కువ డార్క్ లేకుంటే కంపల్సరిగా డైలీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు టైం లేదనుకుంటే వారానికి ఒక 2-3 సార్లు తీసుకున్నా పర్లేదండి, ఓకేనా? చూసారు కదండి లైవ్లో ఉన్న రిజల్ట్స్. ఒక దీనికోసం మనకి ఎంతో టైం పట్టదండి, ఒక 10 to 15 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. సో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా వర్క్ అవుతుంది. మీకు ఎవరికైనా డార్క్ నెక్ ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి. లెమన్తో ట్రై చేస్తే ఇంకా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే లెమన్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మనకి స్కిన్ పై ఉన్న డార్క్నెస్ అంతా తొలగించడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు డైరెక్ట్గా లెమన్ అయితే అసలు యూజ్ చేయొద్దు. సో అలా యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అయితే డ్రై అయిపోతుంది అండ్ ప్యాచ్గా అవుతుంది. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకుంటే నో ప్రాబ్లం. సో మా బాబుకి కొంచెం సెన్సిటివ్ కాబట్టి చిన్నపిల్లలకి లెమన్ ఎక్కువగా పడదు. సో అందుకని నేనైతే లెమన్ యూజ్ చేయలేదు. సో మీకు పెద్దవాళ్ళైనా సరే లెమన్ పడేవాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు లెమన్తోని. సో ఈరోజు అయితే ఈ రెమెడీ అండి. సో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.